అందజేశారు. ఆ రోజు మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, భారతదేశం ముక్కలైనప్పుడు మన భారతీయులందరూ ఒకే రోజు విడిపోయినప్పుడు కొందరు పాకిస్తాన్ లో, కొందరు ఆఫ్ఘనిస్తాన్ లో, కొందరు బంగ్లాదేశ్ లో ఉండడం జరిగింది. 1947లోనే మహాత్మా గాంధీ గారు అనివార్య కారణాల వల్ల భారతదేశం విడిపోయినంత మాత్రాన మన భారతీయులు మనకు దూరం కారు. నీకు ఎప్పుడైనా మతపరమైన పీడన జరిగినప్పుడు కానీ, నీ యొక్క సంస్కృతి సంప్రదాయాల పైన దాడి చేసినప్పుడు కానీ, మీరు స్వచ్ఛందంగా భారతదేశానికి వస్తే మిమ్మల్ని ఇమ్ముడుచుకునే విధంగా భారతదేశం ఉంటుందని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు కూడా 1947లో చెప్పడమే కాకుండా 1950లో పార్లమెంట్ లో మాట్లాడుతూ భారత
వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో ఇతర దేశాలలో వాళ్ళకు ఎలాంటి నష్టం జరిగినా వాళ్ళను హక్కున చేర్చుకునే బాధ్యత మాదే అని ఆనాడు నెహ్రూ గారు చెప్పడం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ ఉన్నప్పుడు, ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతీయులకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో నష్టం జరుగుతుంది, వాళ్ళను తీసుకొచ్చే బాధ్యత మీది అని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా కమ్యూనిస్ట్ లీడర్ ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది కనుక అలాంటి చొరబాటుదారులకు పంపించి వేసే తప్ప ఈ చట్టం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఎటువంటి హాని చేయని చెప్పేసి మోడీ గారు అమిత్ గారు పదే పదే చెప్తున్నా. ఈ అసహ్యం ద్వారా వారికి ఉండేది ఉంటే పాకిస్తాన్ ఉండేది ఉంటే ఇండియాలో ఉమ్మని చెప్పండి, లేకుంటే గమ్మలా ఉమ్మని చెప్పండి మోడీ గారు. మేమే తరుగు తరుగు వయసుకి పాకిస్తాన్ పంపిస్తామని చెప్పేసి ఈ మీటింగ్ గారు చెప్పుకుంటూ ఈ రకంగా దీనికి రాబోయే కాలంలో ముస్లిం సోదరులు కూడా ఈ బిల్లుకు మద్దతు ర్యాలీ తీస్తారని చెప్పేసి నేను అనుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతా కీ జై. ఇసీ ఏకతా కే సాథ్ కామ్ కరేంగే ఔర్ మై ఇత్నా హీ కహనా చాహూంగా కీ ఆజ్ జో హై సో యే ఆజ్ జో బిల్ జో పాస్ కియా గయా వో రాష్ట్ర హిత్ మే దేశ హిత్ మే ఔర్ జనతా కీ భలే కే లియే మై ఇస్ సందర్భ మే ముస్లిం భాయ్ కా ఆహ్వాన్ కర్నా చాహూంగా. నరేంద్ర జీ మోదీ జీ ఔర్ అమిత్ షా జీ నే కహా కీ బార్ బార్ కహ రహే కీ యే కిసీ కే ధర్మ కే పంథ కే యా కిసీ జాతి కే విరోధ్ నహీ హై. ముస్లిం భాయి భీ యహాన్ పర్ నాగరిక హై, వో నాగరిక రహేంగే హై ఔర్ ఆగే భీ రహేంగే ఔర్ సాథ్ కే సాథ్ ఇన్కో అభీ క్యా హై అసల్ మే కోయి ముద్దా నహీ హై క్యోంకి 370 35 ఏ ఔర్ శ్రీ రామ్ జన్మ భూమి కా మసలా హల్ కర్నే కే బాద్ ముదన్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అధ్యక్షతన తెలంగాణ పల్లె ప్రగతి 2వ విడత గ్రామ సభను నిర్వహించారు. ఇట్టి గ్రామ సభ డిఎల్పిఓ శివకృష్ణ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలు నెలకొన్న సమస్యలను గుర్తించి 10 రోజుల పాటు జరిగే అభివృద్ధి ప్రణాళికలు పరిష్కరించాలన్నారు. మోటార్లు చేపిస్తే కాలేదు, ఇష్టం మోటార్ బిల్లు ఇప్పటిదాకా కాలేదాయి, అట్లనే ఉన్నాయి. ఇంకా వీళ్ళ కోసం 3 బోర్లు కూడా చేపిస్తే గ్రామ్పంచాయతీ ఫండ్ ఒక్కటే పైప్ టోటల్ ఇదే వాటర్ అయిపోతున్నది. పాత బస్ స్టాండ్ చూస్తే మొత్తం ఇల్లీగల్ షాప్స్ అయిపోయినాయి, నయాబాద్ లో మొత్తం ఇల్లీగల్ షాప్స్ అయిపోయినాయి, బస్ స్టాండ్ తిరుగులో మొత్తం ఇల్లీగల్ షాప్స్ అయిపోయినాయి. సో మీరందరూ ఉండగప్పుడు ఇదే గ్రామసభ కాబట్టి మరి వీళ్ళకి ఏం చేద్దాం, మరి తీసేస్తేనా వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది, బిజినెస్ దెబ్బతింటుంది. సో వాళ్ళకైనా నామినల్ రెంట్ ఏమైనా పెడదామా 200-300 రూపాయలు నెలకి? లేదా రెండు పెట్టకపోతే ఏమైతే సార్ అంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు, అధికారం ఇంకెక్కడన్నా ఎమర్జెన్సీ మూరులు ఏమైనా అవసరం ఉన్నా చెప్పండి, ఏమైనా ఉన్నా చెప్పండి. ఇక్కడ బాగా అవసరం ఉంది సార్, మీరు ఇక్కడ కట్టిస్తున్నారు మాకు ఇక్కడ ఇంపార్టెన్స్ అని చెప్పండి, అక్కడ కూడా కట్టడానికి సిద్ధం. కానీ ఇప్పుడు ఈ బెంచ్ దగ్గర ఏమైనా గవర్నమెంట్ జాగు ఉంటే కానీ, ఇప్పుడు పాత బస్ దగ్గర జాగు ఉన్నది, అక్కడ దాని చుట్టూరు మనం షాపులు కట్టేసి రెంట్కు 500 రెంట్కి ఇచ్చేసినాం అనుకోండి, మంచి ఇన్కమ్ వస్తుంది, గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ అవుతుంది, మార్కెట్ కాంప్లెక్స్ అవుతుంది. మేము కూడా కడుతున్నాం, 15 లక్షలు పెట్టి దాంట్లో కడుతున్నాము, సాంక్షన్ కోసం ఆగినాం. భైంసాపట్నంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీ యూనియన్ ఏఐటియుసి ద్వారా హమాలీలను కనీస వేతనం నెలకు 21,000 రూపాయలు నిర్ణయించాలని కోరుతూ జనవరి 8న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ను విడుదల చేశారు. ఇప్పుడు పోలీ
అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.